ప్రభువారి ప్రతి శ్రేష్ఠ ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ప్రభుని తలచితిని ఆపదా
Yeah.
అలా హృదయపూర్వకంగా మనం చెప్పగలిగితే
మనందరి యొక్క హృదయాలను ప్రభు చూచి మనందరి యొక్క స్తుతులను ప్రభు విని వారిని ముందున్నటువంటి జీవితంలో తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు అనే దాన్ని సభలో మనం గట్టిగా నమ్మాలి. అలాగిన వారిని మనం కూడా ప్రభువులో మనము వారి పక్షాన స్తుతించాలి. ఇది దేవుడు చేసినటువంటి కార్యమే. రెండవ మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటి? ఆది కాండ కీర్తన 47:1 చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, సర్వజనులారా అంటే అర్థమేందండి? బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని సర్వజనులారా ఈ సమయంలో ఏమంటున్నాడు? మీరు చప్పట్లు కొట్టండి. అవసరం కదా మనం ఇంతగా మరి ఈ విధమైన అరేంజ్మెంట్స్ చేసుకొని ఇలాగనే మనము ఘనంగా ఈ కార్యాన్ని చేసుకుంటున్నామంటే దాని అర్థమైంది, బాహ్యంగా మనం చప్పట్లు కొట్టలేకపోయినా హృదయంలో ఏం చేస్తున్నామండి? ఇప్పుడు ప్రభువుని హృదయముతో ఆత్మతో చప్పట్లు కొట్టినంతగా మనందరము ఉత్సాహముతో సంతోషంతో ఈ సమయాన్ని గడుపుతున్నా. కాబట్టి ఇది కూడా ప్రభు సెలవిచ్చినటువంటిదే. ఈ సందర్భము కొరవ కుమారులు అక్కడ రాస్తూ వచ్చారు, కానీ ఆనాడు వారి యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి వాళ్ళు అన్నారు. ఏమని? సర్వజనులారా, దేవుడు చేసిన యొక్క కార్యాలన్నిటిని బట్టి మీరేం చేయండి? చప్పట్లు కొట్టండి. అయితే ఈ సమయంలో అలాగనే కూడా దేవుడు వారి యొక్క వివాహ జీవితాన్ని 1 సంవత్సరము విజయవంతముగా, సంతోషముగా, క్షేమముగా దేవునిలో కుటుంబాలతో వారి యొక్క వ్యక్తిగత జీవితంలో సంపూర్తి చేసుకొని 2వ సంవత్సరానికి ప్రవేశపెట్టినందుకు మనందరము కూడా పాటలతో వాక్యముతో మన హృదయంలో నుంచి దేవునికి చప్పట్లు కొట్టునంతగా ప్రభువును మనం కనపరిచే వారిగా ఉండాలి. ఇప్పుడు నేను 3వదిగా ఒక విషయం చెప్తాను. వారి యొక్క నూతన యొక్క జీవితంలో మిగిలినటువంటి దాంపత్య జీవితంలో ఎలా నడుచుకోవాలి, మన దేవుడు ఎటువంటి వాడు, 3 విషయాలు 3 రిఫరెన్స్లు నేను చెప్తాను. చూడండి, చదవండి త్వర త్వరగా. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం. డిటరణమై చాప్టర్ 32:11. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం చదవండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు నడిపించెను. యెహోవా వారిని, ఈ మాటను మనం గుర్తుపెట్టుకుందాం, యెహోవా వారిని నడిపించి ఆనాడు వారిని నడిపించాడండి. ఈనాడు ఈ కుటుంబాన్ని కూడా, ఒత్తే సమూల్యాన్ని కూడా ప్రభు నడిపించాడు. అయితే ఎట్లా నడిపించాడంట? 1, అక్కడ మనం చూస్తే ఏమనుందండి, చదవండి మరలా. 1, పక్షిరాజు వలె. పక్షిరాజు అంటే మనకు తెలుసు బలమైనటువంటి, పక్షులన్నిటికీ రాజు, పక్షులన్నిటిలో బలమైనది మన దేవుడు కూడా. మనుషులందరి మీద ఆయన సృష్టించినటువంటి, మానవులందరి మీద శక్తి కలిగినటువంటి దేవుడుగా పక్షిరాజు వలె ఒకటి యెహోవా తన ప్రజలను ఆనాడు నడిపించాడు. ఈనాడు ఆ బలమైనటువంటి దేవుడిగా ఉండి తన ప్రజలైనటువంటి మనల్ని కూడా, ముఖ్యంగా పోతే సమూల్యాన్ని కూడా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అలాగే క్రిస్టియన్ మనల్ని కూడా నడిపించాడు, కుటుంబాలుగా, బంధువులుగా మనల్ని కూడా నడిపిస్తూ వచ్చాడు. అయితే పక్షి రాజు వలె నడిపించాడు. 2, అక్కడ మనం చూస్తే ఏమంటాడు, రెక్కలు చాపుకొనంట తన పిల్లలను ఎలాగనది పట్టుకుంటుందో, తన రెక్కలను చాపి మన జీవితాలనంట గత సంవత్సరం అంతా కాపాడి ముందుకు నడిపించాడంట. దీని గురించి మనం చెప్పుకోవాలంటే చాలా దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. కానీ ఈ మొక్క మాటతో మనం ముందుకెళ్దాం. రెక్కలు చాచి పక్షిరాజు తన పిల్లలను మోసుకుంటూ ఎలా వచ్చిందో, తన బిడ్డలు అనేటువంటి మనలను కూడా, ముఖ్యంగా ఈ కుటుంబాన్ని దేవుడు తన రెక్కలను చాచి వారికి ఆరోగ్యాలను ఇచ్చి, పడిపోయిన చోట లేవనెత్తుతూ, బలహీనపడిన చోట బలపరుస్తూ, అధైర్యపడిన చోట ధైర్యాన్ని ఇస్తూ, ఏది ఈ పక్షిరాజు తన పిల్లలు అధైర్యపడినప్పుడు అమ్మో నేను కింద పడిపోతున్నా, అమ్మో నేను జారిపోతున్నా, అధైర్యం వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు పక్షిరాజు తన రెక్కలను చాచి తన పిల్లలను మోసినట్లుగా ఏం చేశాడు,
ఇదే నూతనంగా వివాహమైంది కదా, ప్రభు కూడా తెలుసు, ప్రభు అనుకుంటాడు చిన్నవాళ్ళు కదా, అనుభవం లేని వాళ్ళు కదా, పాపం కొత్తగా వివాహమైంది కదా. కాబట్టి మనందరం అంటే వివాహాలు అయింది, ఎన్నో సంవత్సరాలు అయింది, పిల్లలు కలిగారు, వాళ్ళు పెద్దవాళ్ళని ఎలా చేయాలో తెలుసు. ఈ అనుభవాలన్నీ అదే కలవరపడినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు, అధైర్యం వచ్చినప్పుడు, వ్యాధులు బాధలు వచ్చినప్పుడు పక్షి రాజు తన రెక్కలను చాచి ఏం చేశాడంట, మూడవది మోసి అంటాడు. ఇప్పుడు నాలుగవది యెహోవా వారిని అలాగున నడిపించు, పక్షి రాజు వలె. రెండవది రెక్కలు చాచి, మూడవది మోసాడు అంటే రెక్కలు మీద మోయటం అంటే మామూలు సంగతి కాదు కదా. కొంతమంది అంటారు తల్లిదండ్రులు, ఇదిగోండి రెక్కలు రెక్కలు ముక్కలు చేసుకున్న బిడ్డలు నేను, నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటున్నా అండి, నా బిడ్డలు నేను పోషించుకుంటున్నా అండి, నా బిడ్డలు నేను కాపాడుకుంటున్నాను. కాబట్టి సామాన్యమైన సంగతి కాదు. పక్షి రాజు వలె దేవుడు మనల్ని నడిపించాడు, రెక్కలు చాచి దేవుడు మనలను నడిపించాడు. ఆ రెక్కలు చాచుట అంటే అవి బలహీనమైనవి కానీ అందులో ఎంతో బలాన్ని సమకూర్చుకొని తన పిల్లలను ఎలా కాపాడుతుందో దేవుడు కూడా తన రెక్కల్లో చాచి నడిపించి. మూడవది మోసాడు. ఇలా అక్కడ యెహోవా వారిని, అక్కడ ఆఖరి లైన్లో 11వ వచనం ఆఖరి లైన్ ఏమంటాడండి, యెహోవా వారిని నడిపించాడు. కాబట్టి అమూల్య అలాగే ఉత్తేజనం, ప్రభు అలాగన నడిపిస్తూ వచ్చాడు. ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి? రెండవది ముందర దినాల్లో కూడా ప్రభు అలాగుననే ఈ కుటుంబాన్ని నడిపించాయాలి, మా అందరి కుటుంబాలను కూడా నడిపించు ప్రభు, ముఖ్యంగా ఈ కుటుంబాన్ని నడిపించాలి. రెండవది మన దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి శక్తి కలిగినటువంటి వాడు అనే దాన్ని మనం చూస్తే కీర్తన చూడండి ఎట్లా నడిపించగలడు. కీర్తన 78 చదవండి 53 వచ్చిన కీర్తన 78:53 కీర్తన 78:53 చదవండి. వారు భయపడకుండా ఆయన వారిని ఎట్లా నడిపించాడంట, చాలండి. మన దేవుడు ఎటువంటి వాడంట, పక్షిరాజు వలె రెక్కలు చాచి మోసి వారిని నడిపించగలిగిన సామర్థ్యం కదా. రెండవది ఎట్లా నడిపిస్తాడంట, ఇలాగ సురక్షితంగా నడిపించగలిగిన దేవుడు అంది. కాబట్టి దేవుడు ఇంతవరకు సురక్షితంగా నడిపిస్తూ వచ్చాడు, ముందున్న దినాల్లో కూడా దేవుడు సురక్షితంగా నడిపించును కనుక. మూడవ మాటకి వెళ్దాం, అక్కడే 107వ కీర్తన 7వ వచనం వారికి నివాసపురం చేరినట్లు ఏ త్రోవలు నడిపించాడంట, చక్కని త్రోవ. మనం కూడా వివాహం చేసిన తర్వాత బిడ్డలు వెళ్తా వస్తా ఉంటే నా బిడ్డలు క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి, క్షేమంగా ఉండాలి, వారి యొక్క మాటలన్నీ క్షేమంగా ఉండాలా, వారి యొక్క నడవడంతా క్షేమంగా ఉండాలా, వారు ఆరోగ్యాలుగా ఉండాలా, ఇప్పుడే కదా పెళ్ళయింది అని మనం అనుకుంటాం. చూడండి మన ప్రభు కూడాట చక్కని త్రోవ నడిపించాడంట. ఎలా నడిపించాడండి, నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే ఎర్ర సముద్రమును పాయలు చేసి నడిపించగలిగిన శక్తిమంతుడు. నిర్గమకాండంలో మనం చూస్తాము ఆయన అరణ్యములో వారు నడిపించగలిగిన దేవుడు, సముద్రాన్ని పాయలు చేసి నడిపించగలిగిన దేవుడు. అరణ్యములో నీళ్లు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి ఆహారం ఇచ్చి బండలో నుండి నీళ్లు ఇచ్చి తన ప్రజలను ఏం చేశాడంటే నడిపించాడు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఇది చక్కని త్రోవ. ఎన్నో పరిస్థితులు వస్తాయి కానీ ప్రభు నేనున్నాను, నీకేం కావాలి, ఆకాశం ఉంది, అరణ్యములో ఆహారం ఇచ్చాడు, బండలో నుంచి నీరును ప్రవహించేది. ఇలాగన చక్కని త్రోవన తన ప్రజలను నడిపించిన దేవుడు ఈనాడు ఈ యొక్క కుటుంబాన్ని నడిపించలేదా ప్రభు. అలాగిన ఈ మూడంతల అనుభవంలో వారిని ప్రభు దీవించినగాక. అయితే ఆఖరికి ఒక మాట చదువుతున్నా, 113వ కీర్తన. ఇది వారికి కుటుంబానికి మనం ఇచ్చే చిన్న ఆశీర్వాదం. మనందరి యొక్క ఆశ కూడా ఇది అయి ఉండాలి. చూడండి 113వ కీర్తన 9వ వచనం 113:9 చదవండి ఎవరైనా. ఆయన సంతులేని దారిని ఇలాలుగాను, కుమారుల సంతోషము కలిగిన తల్లిగాను చాలండి. యెహోవాను స్తుతించు. ఆఖరిగా మనందరికి ఆశ ఏంటండి,
కాబట్టి ఈనాడు మనకి జీవితంలో అది ఒకటి ఆ కొరతను కూడా ప్రభు వారికి తీర్చి ఏంటండి ఆ కొరతను కూడా ప్రభు వారికి తీర్చి ఈ యొక్క ఆఖరి 113వ కీర్తన 9వ వచనాన్ని కూడా ముందున్న జీవితంలో వారి పక్షాన దేవుడు నెరవేర్చి ఇంకా చక్కని త్రోవ వీళ్ళైతే నడుచుకుంటూ పోతా వస్తా ఉంటేనే మనకి ముచ్చటేసింది, ఇంకొకరు ముట్టిన తర్వాత నడుచుకుంటూ పోతా వస్తే ఇంకెట్లుంటుందండి, ఇంకా ముచ్చటేసి కదా. కాబట్టి ప్రభు అలాగిన 113 వచనం ప్రకారం చదవండి, సంతులేని దానిని ఇలాగాను కుమారులు కలిగిన సంతోషం కలిగిన తల్లిగాను చేతును యెహోవాను. ఈ సమయంలో ఏమని చెప్పాలి అందరూ? ఆమేన్ అని చెప్పాలి కదా. కాబట్టి ప్రభు ఆఖరిగా అలాగిన దేవుడు వారిని ఆశీర్వదించింది కాక ఒకటి ఏం చెప్పుకున్నా చెప్పండి, ఏతరులు నడిపించాలా పక్షిరాజు వలె రెక్కలు చాచి మోసి తన పిల్లలను ఎలా కాపాడుతున్నాడు ప్రభు అలాగనే ఇంతవరకు కాపాడాడు, ముందున్న దినాల్లో కూడా అలాగిన కాపాడాలి. రెండది సురక్షితంగా ఇంతవరకు ప్రభు కాపాడాడు, మనం అనుకోకూడదు కానీ టైంలో ఏమన్నా ఒక సంవత్సరాలన్నా చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారా లోకంలో? ఆ బాధ్యత చాలా మందికి లేదు. ఎన్నో సందర్భం ప్రభు సురక్షితంగా కాపాడు, ముందున్న దినాల్లో గురేం చేయాలా సురక్షితంగా మీ ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభా ఈ మూడంతుల అనుభవంలో మిగిలిన చేతులు మాకు సహాయం చేయాలి ప్రభా అని మీరు కూడా ప్రార్థన చేసుకుంటే ఏమంటారు, మీరే నోరు తెరిస్తే దేవుడికి కాగుతాడా? మేమందరం అడగటం ఒక ఎత్తు అయితే మీ ఇద్దరు కలిసి కూడా ప్రార్థన చేసుకుంటూ ఈ మాట్లాడితే దేవుడు తప్పక సాయం చేస్తాం. అక్కడది ఏంటి, చక్కని ద్రోవనైనా నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఎందుకు మనం అలా నమ్మాలి? సముద్రంలో నడిపించిన దేవుడు, అరణ్యంలో నడిపించగలిగిన దేవుడు చక్కత్రోని ఎందుకు నడిపించడండి? తప్పక నడిపిస్తాం. అలా దేవుడు మిమ్మల్ని మూడింతలను కూడా దీవించినగాక ఆఖరిగా మీ యొక్క వాగ్దాన సంతులేని దానిని ఇల్లాలుగా కుమారులు కలిగిన సంతోషము కలిగిన తల్లిగాను ప్రభు చేయనుగాక యెహోవాను స్తుతించండి. ఈ కొద్ది మాటలు ప్రభు ఉద్దేశముల కొరకై దీవించినగాక ప్రార్థన చేసుకుంటా. ప్రేమగలిగినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఉద్దేశ కొరకై అమూల్య కొరకై ఆశీర్వదించండి. గత సంవత్సరం మీరు కాపాడినందుకు స్తోత్రాలు. సంవత్సరం దయాకీరటంగా ప్రభా మీరు ఇచ్చారు, స్తోత్రాలు. 47 కీర్తన మొట్టమొదటి వచ్చిన మీరు సెలవిచ్చారు ప్రభా, ఇంతవరకు వారిని మూడంతర అనుభవం క్షేమంగా నడిపించారు. సర్వజనులారా మీరు చప్పట్ల కొట్టుడి ప్రభా, అందరి నిమిత్తమైన పాటలు పాడుకున్నా, వాక్యాన్ని ధ్యానం చేసుకున్నా ప్రభా, ప్రియులు కూడా ఎంతో ప్రయాసంతో మాత్రండి ఈ యొక్క సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కూడా వారు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు ప్రభా. మాతండి ఇలాగిన సంతోషంతో సర్వజనులారు సంతోషంతో చప్పట్ల కొట్టుడి అన్నారు ప్రభా. మీరు స్తుతిస్తున్నాం తండ్రి, వీళ్ళని ఆరాధిస్తున్నాను. ఒత్తిడి సమూల్యాన్ని ప్రభావ అలాగనే మీరు దీవించి ప్రభా మాతని సంవత్సరం దయాకీర్తికి ఇచ్చినందుకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మూడంతల అనుభవం వారిని దీవించండి. 113:9 వచనం ప్రకారం ప్రభా మాతని గర్భఫలం యెహోవాచ స్వాస్థ్యం అన్నాడు ప్రభా తండ్రి. ఆ వాగ్దానం కూడా నెరవేర్చి సంతులేని వారిని ఇల్లాలుగా చేస్తున్నారు. అలాగే దీవించి మీ సంతోషం చేత ఇంకా అధికమైన సంతోషం చేత వారిని నింపి నడిపించమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. కేక్ కటింగ్.